మీలో ఒక్కొక్కరు ముందుకు రండి, మీరు ప్రాక్టీస్ చెయ్యండి. మీరు దేంట్లో ఎక్స్పర్ట్లో నాకు ఒకసారి చెప్పండి. మీరు ముగ్గురు, జున్ను, మున్ను, ఇంకా పింటు, మీ ముగ్గురిని నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు వెళ్ళండి. మీతో పని పడినప్పుడు నేనే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. మీరు ముగ్గురు నా ప్లాను వినండి. మీరు ముగ్గురు నా మాస్క్ వేసుకుని దొంగతనాలు చేయాలి. నేను జైల్లో కూర్చొని అష్టాచమ్మా ఆడుకుంటాను. దాని మీద అందరూ చింగం గారికి కంప్లైంట్ చేస్తారు, కానీ వాటిని ఆయన ఏమీ పట్టించుకోరు, ఎందుకంటే నేను ఆయన పక్కనే జైల్లో ఉంటాను. ఇదిగో మీరు నా మాస్కులు వేసుకోండి. వినండి, వీళ్ళ ముగ్గురిని దొంగతనాలు చేయడానికి సిద్ధం చేయండి. ఆ తర్వాత మనం చింగం గారి దగ్గరికి శరణ్ రావడానికి వెళ్ళాలి. ఏయ్ జాన్, నీకు ఇక్కడ భోజనం దొరకదు, మర్యాదగా బయటికి వెళ్ళు. చింగం సార్, ఇక్కడ నుంచి మిస్టర్ జాన్ చప్పుడు చేస్తూనే మాట్లాడతారు. ఆయన ఇప్పుడు మౌన వ్రతంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు పళ్ళు వాయిస్తూ అంటున్నారు, నేనిప్పుడు మంచి వ్యక్తిగా మారిపోయాను అని. మంచి వ్యక్తిగా మాకు ఇప్పుడే తెలిసింది. మోటు పతులు అతని మిత్రులు కలిసి చెయ్యని నేరాలు చేసినట్టుగా కల్పించి మా బాస్ ని ఇరికించాలని చూస్తున్నారు. అందుకే ఆయన మీ దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వాలనుకున్నారు, ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు ఎవరు నిందలు వేయలేరు కదా. ఏయ్ జాన్, ఈ రోజు నుంచి నువ్వు చింగం ప్రొటెక్షన్ లో ఉంటావు. చట్టం మీద ఒట్టు, నీకు ఏ హాని జరగనివ్వను. నీ కోసం నేను ఈ ప్రపంచంతోనే పోరాడతాను. చింగం గారు, జాన్ ఏదో పెద్ద ప్రణాళిక వేసినట్టుగా తెలిసింది. నాకు తెలిసి ఏదో పెద్ద దొంగతనం చేయడానికే ప్లాన్ వేసి ఉంటాడు. అవును చింగం గారు, మీకు వీలైనంత త్వరగా అతన్ని పట్టుకోండి, వెంటనే జైల్లో పడేయండి. ఓకే ఓకే మోటు, చాలా బాగుంది, చాలా చక్కటి కథ తయారు చేశావు. ఆ మోటు పత్రులు నన్ను ఫూల్ని చేద్దాం అనుకున్నారు. చింగంని ఫూల్ని చేయడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్, నన్ను ఫూల్ని చేయడం ఎవరికీ సాధ్యం కాదు. జాన్ ఆగు. వదిలేయండి, నన్ను వదిలేయండి, నేను మీకు సరెండర్ అయిపోతాను. చింగం గారు, ఏదో ఒకటి చేయండి. ఆ జాన్ పుర్పురి నగరాన్ని అల్లాడించేస్తున్నాడు, జ్యువెలరీ షాప్ ని దోచేశాడు. మేము అతన్ని పట్టుకుంటే మా కళ్ళలో దుమ్ము కొట్టి పారిపోయాడు. ఏయ్ మోటు, నువ్వు జాన్ ని ఎక్కడ పట్టుకున్నావు? జాన్ ఇక్కడే ఉన్నాడుగా. నువ్వు అనవసరంగా అతని మీద నింద మోపుతున్నావు. ఏమన్నారు, మేము అతని మీద పగ తీర్చుకుంటున్నావా? తను ఇక్కడికి ఎలా వచ్చాడు? వాడేదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు, మా కళ్ళలో దుమ్ము కొట్టి ఇక్కడికి వచ్చేశాడు. మోటు పత్రు, మీరు నా కళ్ళల్లో మట్టి కొట్టాలని చూడకండి. మీరిద్దరూ చాలా మంచి మనుషులు. మంచి మనుషులై ఉండి ఒక మంచి మనిషి అయిన జాన్ మీద ఎందుకు నింద మోపుతున్నారు? ఏమిటి జాన్? మంచి మనిషా? నై
ఆయన చింగం జాన్ మన ఇంట్లోకి వచ్చి మొత్తం దోచుకుని పోయాడు. అయ్యో కొడుక, మన ఇంట్లోకి వచ్చి రివాల్వర్ చూపించి అన్ని దోచుకు వెళ్ళాడు. అయ్యమ్మా, మీరిద్దరూ మా మామ్ డాడీలు. మీరు కూడా జాన్ మీద అనవసరంగా నింద మోపాలని చూస్తున్నారు. జాన్ ఇప్పుడు చాలా మంచి మనిషిగా మారిపోయాడు. చూడండి, అతను లాకప్ లో ఉన్నాడు. మీరు ఈ మోటూ పత్తుల మాయలో పడిపోకండి. చింగము, నీకు మీ నాన్న మాట మీదే నమ్మకము లేదా? అందుకే నేను కష్టపడి నీకు పోలీసు ఉద్యోగం ఇప్పించానా? ఒక దొంగ మాటని నమ్ముతున్నావు కానీ నా మాట నమ్మడం లేదా నువ్వు? ఈ లెంపకాయ నేను నీ చిన్నప్పుడే గనక కొట్టి ఉంటే ఇలాంటి పరిస్థితి ఈ రోజు నాకు ఎదురై ఉండేది కాదు. అయ్యమ్మా, చూడమ్మా, నాన్న నన్ను కొడుతున్నారు. అయ్యో, నేను గారాభం చెయ్యబట్టే నువ్వు ఇలా తయారయ్యావు. అమ్మా అమ్మా. ఓయ్ మోటూ, నా ప్రాణ స్నేహితుడా, ఈసారి జాన్ ఏదో మాస్టర్ ప్లాన్ వేశాడనిపిస్తోంది. రండి, ఇప్పుడే తెలిసిపోతుంది ఈ డ్రామా ఏమిటో. ఇదిగో మోటూ పత్రులు చూడండి. నా సాటిలైట్ నుంచి పుర్పురి నగరం మొత్తం కనిపిస్తుంది. మనం గమనిస్తూ ఉందాం. ఈ రోజు రాత్రి ఎక్కడెక్కడ దొంగతనాలు జరుగుతున్నాయో, ఎవరు దొంగతనం చేస్తున్నారు. అరే, అతను జాన్ కదా. అర్థమైంది. అంటే జాను తనలాగే ముగ్గురు డూప్లికేట్లను తయారు చేశాడు. మనం అతని మీద అనుమాన పడుతుంటే అతని లా మాస్క్ వేసుకుని వేరెవరో దొంగతనాలు చేస్తున్నారు. శభాష్, అతను మాత్రం మంచివాళ్లా మారిపోయి జైల్లోకి వెళ్లి కూర్చున్నాడు. బదులు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జీ. అరే పతులు, శభాష్ శభాష్, జాన్ బలే అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేశాడు కదూ. అతనేమో మంచివాళ్లా మారిపోయి జైల్లో కూర్చున్నాడు. వేరే వాడితో మాత్రం పుర్పిరి నగరం మొత్తం అంతా దొంగతనాలు చేయిస్తున్నాడు. ఈ రోజు రాత్రి చెంగం గారు జాన్ డెన్ మీద ఒక కన్ను వేసి ముగ్గురు డూప్లికేట్లని పట్టేసుకుంటారట. ఆ తర్వాత దొంగిలించిన సొమ్మంతా ఇద్దరు కలిసి పంచేసుకుంటారట. జాన్ని మెచ్చుకోవలసిందే. దీన్నే అంటారు ఒకే దెబ్బకి రెండు పెట్టలు అని. జాన్ ది మాస్టర్ మైండే. అరే ఎవరు నమ్మరు, జాన్ నిజంగా ఇంత గొప్ప ప్లాన్ వేశాడు అంటే. సరే, ఇంతకీ జాన్ డెన్ ఎక్కడుంది? నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. త్వరగా వెతుకు, మనం చెంగం గారికి ఇన్ఫార్మ్ చెయ్యాలి కదా. అప్పుడే ఆయన రాత్రికి సరైన టైంకి రాగలరు. జాన్, మీ ముగ్గురును కాజేసిన సొమ్మంతా తీసుకుని వెళ్లిపోతున్నావు. బాయ్ బాయ్. ఇక నువ్వు జైల్లోనే విశ్రాంతి తీసుకో. కష్టపడేది మేము, లాభం పొందేది మాత్రం నువ్వు. మేమిది సహించలేం. జాన్ పారిపోయాడు. అరే మీరు ఇప్పటికైనా నమ్ముతారా? ఓసారి అటు చూడండి. నా సొమ్మే తీసుకుని పారిపోతారా? జాన్ ద డాన్ సొమ్ముని. నువ్వు పోలీసులతో చేతులు కలిపి మమ్మల్ని పట్టిద్దాం అనుకున్నావా? నువ్వు మంచివాడిగా నటించి డబ్బుని బహుమతిని కాజేద్దాం అనుకున్నావా? అమ్మా, ఇక్కడ చాలా చాలా జాన్లు ఉన్నారు. నేనే నిజమైన జాన్ని, నేనే నిజమైన జాన్ని. వీళ్ళంతా నాలాగా మాస్కులు వేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. నన్ను ఇందులో ఇరికించాలని చూస్తున్నారు. ఇదంతా ఆ మోటూపతుల ప్లానే. కానీ నేను వీళ్ళని పట్టుకోవాలని వచ్చాను. వీళ్ళని పట్టుకుని మీ చేతికి అప్పగించాలనుకున్నాను. చింగం గారు, ముందు మనం చెక్ చేద్దాం ఇందులో ఎవరు అసలైన జానో, ఎవరు నకిలీ జానో.
చింగంగారు వీణ్ణి లోపల పడేయండి, వీడు నకిలీ జాన్. నేనే నిజమైన జాన్ని, నేనే నిజమైన జాన్ని. వాడు నకిలీనే, వాడు నకిలీనే. ఇతనే నిజమైన జాన్. ఇతనికి గవర్నమెంట్ వారి దగ్గర నుంచి బహుమతి లభిస్తుంది. అరే అతను నకిలీ జాన్, నిజంగా నకిలీ జాన్. నిజమైన జాన్ని నేనే, నేనే. ఇదంతా నిజంగా నా ప్లానే. నేను వీళ్ళని కిరాయికి పిలుచుకున్నాను. వీళ్ళు నా కోసం దొంగతనాలు చేస్తారు. నేను మంచి వాళ్ళ మారి జైల్లో ఉండొచ్చు. ఇదే నేను వేసిన గొప్ప ప్లాన్. జాన్, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఈ మొత్తం ప్లాన్ నాదే. నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం యు ఆర్ అండర్ అరెస్ట్. ఇది చీటింగ్ కదా? నా లాంటి అమాయకమైన చిన్నపిల్లాన్ని మోసం చేయకూడదు కదా? నాకింత అన్యాయం చేస్తారా? అరెస్ట్ కూడా చేసేశారు. ఇవాళ రేపు ఎవరిని నమ్మలేకపోతున్నాం. పోలీస్ వాళ్ళని నమ్మలేకపోయినప్పుడు ఇక మిగతా వాళ్ళ సంగతి ఏమని చెప్పను. మోటు పత్లు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరి వల్లే జాన్ వేసిన ఈ గొప్ప ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అతను చట్టానికి లొంగిపోవలసి వచ్చింది. థ్యాంక్ యూ.